ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్లు ప్రతి నెల సరైన సమయంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మందులకు కనీస ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వలేక మానసికంగా బాధపడుతున్నారని, పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లకు తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఆసరా పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీ నుండి 10వ తేదీ లోపు అందించాలని కొత్తగూడెం మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ వై శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. 23వ వార్డు కూలీ లైన్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేదలందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు తక్షణమే ఇచ్చి పేదలందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇవాళ ఎన్నో ఆశలు ఈ ప్రభుత్వం మీద పెట్టుకోవడం జరిగింది. మేము అనేది ఏంటంటే, ఆసరా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వండి సార్, 1వ తారీఖు ఇప్పించమంటున్నాం, లేదా కనీసం 10వ తారీఖు లోపులో ఈ ఆసరా పెన్షన్లు వారి అకౌంట్లలో, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల అకౌంట్లో వేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా అధికారులకి, ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ఇంకా అనేక మంది పెన్షన్లు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. భర్తలు కోల్పోయిన వాళ్ళు, ఇంకా వృద్ధులు, ఇతరత్ర వాళ్ళందరూ కూడా, ఒంటరి మహిళలు అందరూ కూడా మరి దరఖాస్తు చేసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి పెన్షన్లు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, అనేక ఆశలు ఇవాళ చిగురించి మన ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు పెట్టుకున్నాం. వారందరికి కూడా మరి దయచేసి త్వరగా ఎంక్వైరీ పూర్తి చేసి ఇంకా రానటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మరి అర్హులందరికి కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వానికి, అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రతి పథకానికి రేషన్ కార్డు అంటున్నారు. ఇవాళ 200 యూనిట్ కరెంటుకు కానీ, 500 గ్యాస్ పథకానికి కానీ, లేకపోతే పెన్షన్కి కానీ, లేకపోతే ఇతర ప్రభుత్వం ఏ పథకమైనా సరే రేషన్ కార్డు అంటున్నారు. ఇవాళ రేషన్ కార్డులు ఇంకా చాలా మందికి లేవు. వారందరికి కూడా రేషన్ కార్డులు తక్షణమే ఇప్పించవలసిందిగా ప్రభుత్వ పెద్దలకి, అధికారులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి